ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరి కూడా మరి ఒక డిసెంబర్ మంత్ అంతా కూడా చాలా మంది సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందంగా మరి ఎంతో మంది ఉత్సాహంగా గడుపుతున్నారు ప్రభువుకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా లోక రక్షకుడిగా యేసుక్రీస్తు మరి లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మరి ఒక మనిషితో మాట్లాడాలంటే మరి ఆయన కూడా ఒక మనిషిగా వస్తేనే మనకు అర్థమవుతుంది ఒకవేళ ఆయన దైవ స్వరూపముతో ఈ లోకానికి లోక ఆయన రక్షకుడిగా దైవ స్వరూపంతో వచ్చారనుకో మనము ఉండలేము ఆ ప్రత్యక్షతను తట్టుకోలేము ఆ వెలుగును చూడలేము ఆ వెలుగుకు మనం మరి తట్టుకోలేం కనుక ఆయన ఒక మానవుడిగా రావాల్సింది ఎందుకు వచ్చిందంటే ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతున్నారు వెళుతున్నప్పుడు చీమల పుట్ట ఆ పుట్ట చాలా చీమలన్నీ వెళుతూ ఉన్నాయి ఆయన అనుకున్నాడు అరే రే చాలా చిన్న చీమలు ఉన్నాయి ఒకసారి మరి ఈ చీమలు నేను అలా తొక్కించేస్తే అన్నీ చచ్చిపోతాయి కదా వాటిని తప్పుకోమని చెప్దామని కారు అక్కడ ఆపి ఏమంటే ప్లీజ్ సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ అంటున్నాడు అవి చీమలు వాటికి ఏం తెలుసు ఈ మనిషి మాట్లాడే మాట ఎవరో ప్రక్కన ఒకళ్ళు వచ్చి సార్ అవి చీమలండి చీమలకు మీ భాష ఎలా అర్థమవుతాయి అన్నారు అయినా ఆయన కారు దిగి మరలా కారు దిగి ఆ పుట్ట మీద కాలు పెట్టేసి తప్పుకోండి తప్పుకోండి అంట అయినా సరే చీమలు పైకెక్కుతున్నాయి మొత్తం కాలంతా కుట్టేస్తున్నాయి అవి ఆయన అంటే అడుక్కున్నాను కరవద్దు కుట్టొద్దు కుట్టొద్దు అంటే ఆ చీమలు అవి ఇంకా కుట్టేస్తున్నాయి మొత్తం కాలంతా పాకిపోతున్నాయి పైకి వచ్చేస్తున్నాయి ఇక అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓహో ఈ చీమలతో మాట్లాడాలంటే నాకు చీమల భాష వచ్చి ఉండాలి లేకపోతే నేను కూడా చీమలై ఉండాలి అలాగా చూడండి ఆ చీమలు కుట్టొద్దన్నా కుడుతున్నాయి తప్పుకోమన్నా తప్పుకోట్లా ఎందుకు అవి చీమలు కాబట్టి అప్పుడు ఆయనకు అర్థమైంది అంటే ఈ చీమలతో మాట్లాడి నేను చీమలైపోవాలి అలాగే ప్రభు కూడా ఒక మనిషి దగ్గరికి రావాలంటే ఆయన కూడా మనలాగా రక్త మాంసాలతో ఈ భూలోకానికి వచ్చారు ప్రభువుకి మహిమ కలుగును గాక ఆయన దేవుని కుమారుడై ఉండి మానవుడిగా రక్త మాంసములతో వచ్చారు అయితే అందరి జన్మ విధానం వేరు యేసుక్రీస్తు పురుష ప్రమేయము లేకుండా ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష వలన మనందరూ పుట్టిన వాళ్ళే కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన పురుష ప్రమేయం లేకుండా కన్య మరే గర్భాన్ని జన్మించారు దేవునికి మహిమ కలుగును గాక మరి ఆయన జన్మను ఒక ఆశ్చర్యం కదా అంటే అసలు ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం అండి దేవునికే మహిమ కలుగును గాక అంటే ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరుడైన ప్రభువుని పరిచయం చేయాలనుకుంటున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి యెషయా గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి మరి యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితం ప్రభు పుట్టక మునిపే 750 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పారు ఆయన ఏమంటున్నారంటే ఆయన ఈ భూమి మీదకి ఒక ఆశ్చర్యకరుడైన ప్రభు రాబోతున్నాడు ప్రభువుకి మహిమ కలుగును గాక ఎలాంటి వాడు పుట్టబోతున్నాడంట ఏలయనగా మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేరు అంటే భుజం రాజ్యభారాన్ని మోసే వ్యక్తి భూలోకానికి రాబోతున్నాడు ఆయనకి చాలా నామకరణలు ఉన్నాయి ఒక్కొక్క పేరు చెప్తున్నాడు ఇక్కడ మొదటిది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మరి ఆయన పేర్లు ఇవన్నీ కూడా బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఇన్ని రకాల పేర్లు ఆయనకు ఉన్నాయి కేవలం ఒక ఆశ్చర్యకరుడే కాదు ఆలోచన చెప్పగల దేవుడు ఆయన నిత్యం ఉండే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన బలమైన దేవుడు బలవంతుడైన దేవుడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఆశ్చర్యకరుడైన దేవుడు ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ మరి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఆనందిస్తున్నారు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే డిసెంబర్ మంత్ అంతా క్రిస్మస్ చేస్తూనే ఉంటారు కొంతమంది జనవరి వరకు కూడా
ఆయా దేశాల్లో రకరకాలుగా ఈరోజు ప్రభువుని గణపరుస్తూ కొంతమంది గృహాల్లో క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటూ కొంతమంది స్టార్లు ఇంటి మీద పెట్టుకుంటూ ఈ నెలంతా చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఒక రక్షకుడు ఉద్భవించాడు. చూడండి, ఎందుకంటే మనందరం బర్త్డేలు జరుపుకుంటాం, కానీ ఒకవేళ నా బర్త్డే జరుపుకుంటే నా ఇంటి వరకే జరుపుకుంటామేమో, మా సంఘం వరకే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రక్షకుడైన క్రీస్తుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. మరి ఎందుకు? ఆయన పుట్టుట సర్వ మానవాళ్ళలో కూడా సంతోషం కలిగింది. దేవునికి మహిమ కలుగుని గాక. ఆయన పుట్టుట వలన, ఆయన ఈ లోకానికి రావటం వలన అందరి జీవితాల్లో సంతోషం. దేవునికి మహిమ కలుగుని గాక. అయితే అందుకే ఈ ప్రవక్త అంటున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. ఏం ఆశ్చర్యం? ఆయన ఏం చేశాడు? ఆశ్చర్యం, ఆశ్చర్యకరుడు అని ఆయనకి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, అసలు ఆయన ఎలాంటి ఆశ్చర్యాలు ఈ భూమి మీద చేశాడు? ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పుట్టుక ఒక మరి ఆశ్చర్యకరంగా ఉందా? కానీ నీ పుట్టుక, నా పుట్టుక, మన పుట్టుక ఏమి లేదు. ఇది సహజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ చాలామంది జన్మిస్తున్నారు, ఎంతోమంది కోట్ల మంది ఈ భూలోకంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఓ నిమిషానికి ఎంతోమంది పుడుతున్నారు. అయితే యేసుక్రీస్తు జననంలోనే ఏంటి ఆశ్చర్యం? ఈయనకి ఏంటి ఈ నామాలు? ఈయనంత గొప్పవాడని ఎందుకు ఈ ప్రవక్త సంబోధిస్తున్నారంటే, ప్రైజ్ ద లార్డ్, ఏంటి ఆయన ఆశ్చర్యం అంటే, ఆయన పుట్టుకు ఒక ఆశ్చర్యం అండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఏంటి ఆయన ఆశ్చర్యం అంటే, మత్తయి వార్త 1:18 చదవండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యోసేపునకు ప్రధానం చేయబడింది మరియా, కన్య మరియా. ఇవి ప్రధానం చేయబడింది. ఇంకా వారు వివాహం చేసుకోవాలా? వివాహం చేసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మలు ఈమె గర్భం దాల్చింది. అంటే ప్రభువు ఈ యొక్క మరియను ఎన్నుకున్నారు ఆమె గర్భాన్ని భూలోకాన్ని రావటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్య మరియ గర్భాన్ని ఆయన వచ్చాడు. ఏంటయ్యా ఆయన పుట్టుక ఆశ్చర్యం అంటే, మరి చూడండి, యోసేపు మరి ఇంకా వీరు ఏకం కాలేదు, వీరి వివాహం అవ్వలేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక, పరిశుద్ధాత్మలో ఆయన గర్భం దాల్చింది గనుక, ఇది ఒక ఆశ్చర్యం. ఇది వండర్. ప్రైజ్ ద లార్డ్. వింతలలో ఒక వింత ఆశ్చర్యం కదా. అసలు ఆశ్చర్యం, పురుష ప్రమేయం లేకుండా ఆయన జన్మించాడంటే ఎంత ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఇది అసంభవం, కానీ ఆయన దేవుడు రక్షకుడు గనుక ఆయన మరి ఈ లోకానికి చూడండి ఎలా వచ్చారు. ఒక కన్య మరియ గర్భాన్ని జన్మించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఈ లోకానికి రావటానికి, ఆ మరియా ఎంతో ప్రభువుని గర్భంలో మోయటానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటుంది, ఎన్నో నిందరు. ఎందుకంటే వివాహం చేసుకోలేదు, గర్భవతిని, సూటిపోటి మాటలు ఎంతోమంది అని ఉంటారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది ఆ తల్లి కూడా, ఎన్నో భరించి ఉంటుంది. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఆయన ఈ లోకంలో ఆయన పుట్టు అందరూ ఆశ్చర్యపడ్డారు. గొర్రెల కాపర్లు కూడా ఆయన గురించి విని ఇంత ఆశ్చర్యం ఏంటి, నేను ఆయన గురించి చెప్పుకున్నప్పుడు అందరూ మరి ఆశ్చర్యపడ్డారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి, లూకాసు వార్త 2:18 చదవండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఈ వార్త విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఏంటి మరి? దూతధార వర్తమానం తెలుసుకున్నారు. ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. ఆయన గురించి విన్నారు, కన్య మరియ గర్భాన్ని జన్మించారట, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చిందట, పరిశుద్ధాత్మ వల్ల ఈ యొక్క లోకరక్షకుడుగా ఆయన పుట్టారట అన్నప్పుడు ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన గురించి విన్నప్పుడే ఒక ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన వండర్ఫుల్ గాడ్. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలతో, శోధనలతో, బలహీనతలతో, బాధలతో ఉంటున్నావా? ప్రభు అద్భుతంగా ఆశ్చర్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆశ్చర్యం మరి? ఆయన ఇంకా ఆయన జనన విధానం ఆశ్చర్యం, ఆయన పెరిగిన విధానం ఆశ్చర్యం, ఆయన సాక్ష్యం ఒక ఆశ్చర్యం, ఆయన మాట ఒక ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి,
మరి లూకాసు వార్తల 2వ అధ్యాయం గురించినట్లయితే 33వ వచనం చదవండి. లూకా 2 యోసేపును ఆయన తల్లియు ప్రభుక మహిమ. హల్లెలూయా. ఆయన గురించి అందరూ చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. బాలుడిగా యేసు ప్రభు భూలోకంలో ఆయన జన్మించిన తర్వాత అందరూ బాలుడిగా ఉన్నప్పుడే ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదన్నా ప్రపంచంలోకి ఎంత జరిగితే ఎంత చెప్పుకుంటారు, ఎంత ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. మరి అలాంటిది ప్రభు అద్భుతంగా భూలోకానికి ఒక మానవుడిగా రావటం ఎంత ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. దైవ కుమారుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడంటే ఎంత ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన పెరిగిన విధానం, ఆయన యొక్క మాట తీరు ఎన్నో రకాలుగా చూడండి. లూకా సువార్తలోని 2వ అధ్యాయము 47వ వచనం చదవండి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును హల్లెలూయా. చూడండి, గమనించండి, యేసు ప్రభు 12వ ఏటలో దేవాలయంలో అనేక మంది ప్రధాన యాజకులతో తర్కించుచు మాట్లాడుతూ అనేక క్వశ్చన్లు వేస్తున్నప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు, ఏంటి ప్రధాన యాజకులతోనూ అందరితోనూ పెద్దలతోనూ దేవాలయంలో కూర్చొని ఎంత చక్కగా, అంటే ఆయనకి జ్ఞానం ఒక ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ప్రజ్ఞకు, ఆయన జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. 12వ సంవత్సరంలోని అంత చక్కగా మాట్లాడే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన జీవితాలు ఎంతోమంది, కొంతమంది మాట్లాడితే ఎనసొంపుగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. కొంచెం చిన్న వయసులో కూడా పిల్లలు కూడా ఎలా ఉంటారు, వాళ్ళ మాట తీరు కూడా బాగోదు. కానీ అంత జ్ఞానముతో సొలొమోను గురించి బైబిల్లో మనం ఉంటున్నాము, నేర్చుకుంటున్నాం. భూమి మీద సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు వారు చూసినట్లయితే చిన్న వయసులోనే కూడా ఆయన ఎంత ఆశ్చర్యంగా, ఆయన ప్రజ్ఞ, ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారు. ఈరోజు ప్రభు పొందిన జ్ఞానము నీకు కూడా దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. నీ మాట తీరు, నీ పద్ధతి, నీ నడవడిక, నీ ప్రవర్తన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీరు క్రైస్తవులు, వీరు మాట్లాడితే అంత చక్కగా మాట్లాడతారు, వీళ్ళు మంచి ప్రార్థనా పరులు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, లూకా సువార్తలోని 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు అందరూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది? నీ మాట ఒక జీవితాలు కట్టాలన్నా మాటే, పడగొట్టాలన్నా మాట. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, మన మాట తీరు ఎలా ఉంది? దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో మృదువైన మాట క్రోధమును చల్లారిస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. ఈరోజు కుటుంబాలు చూడండి, కుటుంబాలు పాడైపోవటానికి కారణాలు, కుటుంబాలు చెడిపోవటానికి కారణాలు. భార్యాభర్తలు ఉన్నారు, భర్త కష్టపడి ఇంటికి వచ్చారు, భారీగా ఎలా ఉండాలి, ఒక మాట లోబడి ఆయన అమ్మ భోజనం పెట్టన్నారు, చక్కగా అన్న మాటకు లోబడి భోజనం పెడితే ఏ గొడవ ఉండదు. కొంతమంది టీవీ దగ్గర అతుక్కుపోయి భర్త వచ్చినా పట్టించుకోరు, ఆయన అమ్మ అన్నం పెట్టంటే కాసేపు ఆగి సీరియల్ అవ్వాలి, ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది. దీని ద్వారా చిలికి చిలికి ఇది గాలివానగా గొడవలు ఆడుకుంటారు. ఎలా ఉంటుంది మాట తీరండి. కుటుంబాలు ఈరోజు నెమ్మది లేదు, ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలట, వీళ్ళని మాట కుదరక రోజు వీళ్ళ సంభాషణ ఎలా ఉందంటే, వీళ్ళ మాట తీరు చూడండి ఎలా ఉందంటే, రోజు గొడవలు సమస్యలు ఇలాంటి. ఒకరోజు వీళ్ళిద్దరు దగ్గర సమాధానం లేదు, మాట్లాడుకునే విధానంలో సమాధానం లేక ఆయన పేపర్ మీద రాస్తున్నాడు. రోజు పేపర్ మీద రాయటం, పేపర్ మీద చూసుకోవటం, ఏమా పేపర్ మీద చూసుకుని టీ కావాలంటే టీ దిక్కసేపు చూసి టీ పెట్టడం. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడే తీరు బాగోవటలేదు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, మౌనంగా ఉందా, ఏ గొడవ లేదు. ఒకరోజు ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, భర్త పేపర్ మీద నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి 4 గంటలకు నన్ను నిద్రలేపు అని రాసి పెట్టాడు. ఆమె ఏం చేసింది, ఆ పేపర్ చూసింది, పేపర్ చూసి 4 గంటలకి 4వ టైం పేపర్ మీద రాసింది, 4 అయింది లెగవండి అని. లెగవల, 5 అయినా లెగవల, 6 అయినా లెగవల, ఆయన లెగకుండా 6 తర్వాత 6:30 ఆ 7 ఆ టైంలో చూసుకునేలేక ఆయన మెలకు వచ్చేసింది. లేచి నన్ను ఎందుకు లేపలేదేమా అని కోపంగా వచ్చేసి
నన్ను లేపలేదు పేపర్ దగ్గర అరుసుకుంటా పేపర్ చూస్తే లేక ఆ పేపర్లో రాసింది నాలుగైంది లేకుండా చూడండి వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు సఖ్యత లేదు మాట్లాడే విధానం లేదు కాబట్టి పేపర్ మీద ఆ రోజు ఇంటర్వ్యూ మిస్ అవ్వటం వచ్చింది చూడండి ఎంత నష్టమో ప్రియ దేవుని బిడ్డలారా కుటుంబంలో సమాధానంతో మాట్లాడుకోవాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ రోజు కుటుంబాలు పాడైపోవడానికి కారణాలు ఏంటి తెలుసా మాట కుదరట్లేదు క్రైస్తవ సోదరి నీ మాట ఎలా ఉంది నీ యొక్క మాట తీరు ఎలా ఉంది ఇక్కడ గమనించినట్లయితే ప్రభు మాట ఆయన దయగల మాటలకు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రజలు ఆశ్చర్యపడ్డారు కొంతమంది మాట్లాడితే గొడవ పెట్టుకున్నట్టే కొంతమంది మాట్లాడితే యుద్ధానికి కయ్యాలు లేచినట్లు ఇస్తారు కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రభు మాట దయగల మాట దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మీకు ఒక చిన్న ఇంకొక స్టోరీ చెప్తాను దేవునికి మహిమ కలుగును గాక మరి ఒక సహోదరు వచ్చి దైవజన దగ్గరికి వచ్చిందట దైవజన దగ్గరికి వచ్చి భర్త గురించి ఎలా చెప్పాలంటే అయ్యా నా భర్త మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అనకుండా అయ్యా వీడు మారేటట్టు ప్రార్థన చేయండి అప్పుడు దైవజనుడికి అర్థమైంది ఏమి మాట తీరు బాగలేదనుకు దైవజనుడు అన్నారు మంచి నీళ్ళు నీళ్ళు ప్రార్థన చేసి అమ్మ ఈ వాటరు ప్రార్థన చేసిస్తున్నాను ఇది హోలీ వాటర్ అయిపోతుంది ఇది దీంట్లో అభిషేకం ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి నీ భర్త గుమ్మంలో ఉన్నప్పుడు ఆ నోట్లో పోసుకోను ఇక ఏమేం చేసింది సరే ఆ నీళ్లు తీసుకునేది ఆ నీళ్ళు ఎంతో పరిశుద్ధంగా ఆ నీళ్లు తలుసుకుంటా తీసుకెళ్ళింది నీళ్లు తీసుకొని వెళ్ళి భర్త గుమ్మంలో వచ్చినప్పుడు రోజు గొడవేనట వచ్చేస్తున్నాడు చేతులు ఊపుకుంటా ఏం తీసుకురాకుండా వచ్చేస్తున్నాడు ఎన్నో రకాలుగా గొడవలు ఆడుతూ ఉండేది ఇప్పుడు గుమ్మలోకి రాగాలి నోట్లో నీళ్లు పోసుకుంది నోట్లో నీళ్లు పోసుకొని ఆయన అమ్మ అన్నం పెట్టాను నీళ్లు తోడు అన్నాడు అనుకో ఫస్ట్ ఆగు కాసేపు అంటానికి నోట్లో నీళ్ళు ఉన్నాయిగా నోట్లో ఇలా పోసుకుని ఇట్లా లేదు అన్నం పెట్టంటే కాసేపు ఆగానట్లా ఈ విధంగా అలా అలా వారం అంతా అయిపోయింది ఇంకా గొడవలేదు ఎందుకంటే నోరు ప్లాస్టిక్ వేసింది కదా నోట్లో చక్కగా నీళ్లున్నాయి మాట్లాడలేదు గొడవటానికి కూడా నోరు రాటల ఇప్పుడు వారం అంతా అయిపోయింది ఇక చక్కగా మందిరానికి వచ్చింది ఆ వాటర్ ఆ దైవజనుడు ప్రార్థన చేసిన వాటర్ అయ్యగారండి చాలా అద్భుతం మా హస్బెండ్ ఈ వారం అంతా అసలు ఒక్క మాట మాట్లాడలే ఆయన మారిపోయాడు మీది ప్రార్థన చేసి ఇచ్చిన నీళ్ళలో అభిషేకం ఉంది అయ్యగారు అంటాడు నీళ్ళల్లో ఏమి లేదు ఉందంత నీ నోట్లోనే తల్లి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వాక్యం వింటున్నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా ప్రియ అక్క జాగ్రత్త నీ మాట ఎలా ఉంది యేసు ప్రభుని ఆరాధిస్తున్నా యేసు ప్రభు లోకరక్షణ జన్మించిన క్రిస్మస్ చేసుకుంటున్నా క్రిస్మస్ జరుపుకుంటున్నా క్రిస్మస్ అంటే ఏముందిలే చక్కగా పిండి వంటలు వండుకోవటం క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరించుకోవటం క్రిస్మస్ అంటే చక్కగా లైటింగ్ పెట్టుకోవటం క్రిస్మస్ అంటే గోడలు సున్నాలు వేసుకోవటం క్రొత్త బట్టలు అనుకుంటున్నా అసలు నీ మాట మారిందా ప్రైజ్ ద లార్డ్ నీ ప్రవర్తన మారిందా నీ ఉద్దేశం మారిందా క్రిస్మస్ అంటే ఏంటి అసలు క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు లేడు క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు చాలామంది ఎలా ఉంటారంటే క్రిస్మస్ రోజు కూడా అన్ని పనులు అంటే వాళ్ళని భోజనాలకు పిలిచేసి కొంతమంది అయితే ఎలా ఉంటారు తెలుసా ఆ రోజే ఇంట్లో బోల్డ్ మందిని వంట సెక్షన్ పెడతారు ఆరాధన ఒక సమయం ఉండదు ఇంకేం క్రిస్మస్ అండి నామకార్థంగా తయారైపోతున్నారు నామకార్థంగా స్తుతించడం అవుతుంది నామకార్థ క్రైస్తవుడిని ఉండొద్దు క్రీస్తు లేని క్రిస్మస్ క్రిస్మస్సే కాదు హల్లెలూయా ప్రతిరోజు మనకు ఆనందమే ప్రతిరోజు క్రిస్మస్సే క్రీస్తు నీలో ఉద్భవిస్తే ప్రతిరోజు క్రిస్మస్సే అంటే క్రిస్మస్ అని పేరు చెప్పుకుంటున్నావు క్రిస్మస్ కానీ దేనికి సమయం ఇస్తున్నావు ఆరాధనకు సమయం ఇస్తున్నావు దేవుని స్తుతించడానికి సమయం ఇస్తున్నావా నీ మాట మారిందా ప్రవర్తన మారిందా ఉద్దేశం మారిందా ఇవేం మారకుండా ఏం చేస్తున్నావు క్రిస్మస్ హల్లెలూయా ఆయన మాట ఒక ఆశ్చర్యం ప్రభువుకు మహిమ కలుగును గాక చూడండి అంత మాత్రమే కాదు ఆయన మాట కాదు ఆయన బోధ చేసిన అంత ఆశ్చర్యం చక్కగా దేవునికి మహిమ కలుగును గాక మరి లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి 31వ వచనం చదవండి గలలీలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి చుండెను ఆయన వాక్యము వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ప్రభుకు మహిమ ఆయన మాట్లాడితే దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమంది బోధ చేస్తే చక్కగా వినసొంపుగా ఉంటుంది కొంతమంది చెప్తే ఏదేదో బుర్రగోడ ఎక్కదు హల్లెలూయా కొంతమంది తినేస్తారు ఆ టైం ఇచ్చారా మైక్ ఇచ్చారా ఇక ఏది పడితే అదే ఏం చెప్తారో ఉండదు తెలియదు హల్లెలూయా కొంతమంది ప్రార్థన చేయమంటే ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక వాక్యం ఉంటున్న క్రైస్తవ సోదరి సోదరుడా
ఏమండి నువ్వు చేస్తే ప్రార్థన ఎలా అయ్యా అలివిగాని చోట అధికారం అనకూడదు ట్రైన్ వెళ్ళిపోతుంది ఎవరన్నా వచ్చి నీ దగ్గర ప్రార్థన చేయమన్నారు అక్కడ నిలబెట్టి వాళ్ళ గంట సేపు ప్రార్థన చేసి ఈ లోపు ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి ఎలా చేయాలి సమయానుకూలముగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక్కడ గమనించినట్లయితే ఆయన బోధ ఆశ్చర్యం ప్రైజ్ ద లార్డ్ ఆయన మాట్లాడే విధానం ఆయన వాక్యం బోధిస్తుంటే అధికారముతో అనేక హృదయాలు తాకునట్లుగా దేవునికి మహిమ కలుగును గాక వాక్యం వింటున్న బిడ్డలారా ఒకవేళ సేవ చేస్తున్న సేవకుడ పరిచారకుడ ఈ రోజు ఈ మాటల ద్వారా దేవునితో మాట్లాడి అటువంటి అధికారంతో కూడిన బోధ దేవుడు నీకు ఇచ్చును గాక అటువంటి శక్తివంతమైన బోధ దేవుడు నీకు నేర్పును గాక హల్లెలూయా వండర్ఫుల్ గాడ్ ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు ప్రభు నామానికి మహిమ నీ జీవితంలో కూడా ఆశ్చర్యాలు చేస్తాడు ఎలాగా నేను బాలుడిగా ఉన్నప్పుడే ప్రభు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు దేవునికి స్తోత్రం కలుగును గాక 12వ సంవత్సరంలోనే ప్రభు నాతో మాట్లాడారు ఆయన స్వరము నేను విన్నా ఇది ఆశ్చర్యం ఆయన స్వరము నేను విన్నప్పుడే నా కుటుంబాన్ని కూడా నేను విడిచి సేవకు రాగలిగాను ప్రభు నామానికి మహిమ ఎంత ఆశ్చర్యం అండి ఆ గొప్పవాడు దేవుడు ఆశ్చర్యకరుడు నా జీవితంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిచర్యకు వాడుకుంటున్నాడు ఆశ్చర్యం కదా దేవునికి మహిమ కలుగును గాక మరి నా జీవితంలో నేను సేవకు వచ్చి 27 సంవత్సరాలు సేవ పరిచి నేనుంటే 27 దేశాలు దేవుడు నన్ను నడిపించాడు ఇది వండర్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆశ్చర్యం కొన్ని దేశాలకు వెళ్ళే టైంలో చేతిలో డబ్బు ఉండదు ఎలాగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆశ్చర్యం నేను కొరియా దేశానికి వెళ్ళాలనుకున్న సమయంలో ఆ దేశానికి ఎలాగా టికెట్ విశ్వాసంతో లోకల్ టికెట్ కొన్నాను ఇంటర్నేషనల్ టికెట్ కొన్నాను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏడుస్తున్నా దేవుడు అద్భుతంగా అక్కడ కూడా నాకు ఎయిర్పోర్ట్లోనే నాకు ఫ్లైట్ టికెట్కి దేవుడు సహాయం చేస్తాడు ఎంత ఆశ్చర్యం అండి నేను ఆరాధిస్తున్న దేవుడు వండర్ఫుల్ గాడ్ ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి దుఃఖంలో వేదనలో కన్నీటితో ఉన్న నీ జీవితాన్ని ప్రభు అద్భుత రీతిగా ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ ఆయన పుట్టుకు ఒక ఆశ్చర్యం అన్న ఆయన పెరిగిన విధానం ఒక ఆశ్చర్యం ఆయన మాట ఒక ఆశ్చర్యం ఆయన సాక్ష్యం ఒక ఆశ్చర్యం ఆయన బోధ ఒక ఆశ్చర్యం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఇంకా అర్థమాత్రమే కాదండి దేవుని నామానికే మహిమ ఆయన మరణము కూడా ఒక ఆశ్చర్యమే దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా లోకరక్షకుడిగా వచ్చిన ప్రభు ఆయన మరి పుట్టుకే కాదు పెరగటమే కాదు పెరిగే విధానమే కాదు ఆయన బోధే కాదు ఆయన పరిచర్య ఎన్నో అద్భుతాలు చేస్తాడు కానా పిండి విందులు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆశ్చర్యపరిచారు ప్రజలను దేవునికి మహిమ కలుగును గాక నీటికి రంగు పుట్టించాడు నీటికి రుచిని కలగజేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ నీరు ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి రాతిబాన్లో నీరు అక్కడ వివాహం జరుగుతుంది వివాహానికి వచ్చిన అతిథులకు అక్కడ ద్రాక్షారసం పోయటం మర్యాద ఆ యెరూషలేము ఆ ప్రాంతం అక్కడ ఏం జరిగింది యేసు ప్రభు కూడా ఆ గలిలయలో కానాను ఊరికి వివాహానికి వెళ్ళారు వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది అతిథులు వస్తున్నారు ఆ యొక్క వివాహాన్ని పిలిచిన యజమాని ఆ విందువు ప్రధాని భయపడిపోతున్నాడు అయ్యో ఇంతోమంది అతిథులు వచ్చారు కలవరపడిపోతున్నాడు ఎలాగా ఇంతమందికి ఆల్రెడీ ఇంకా చాలామంది ఉన్నారు ద్రాక్షరసం త్రాక చాలామంది ఏమనుకుంటారు ముందోళ్ళకి ఇచ్చేశారు మాకివ్వలేదు ఎంతోమంది సనుక్కుంటారు గొనుక్కుంటారు రకరకాల నెపాలు మోపుతారు వివాహానికి పిలిచాడు కానీ ఎందుకు మాకు కనీసం సరిగ్గా ద్రాక్షరసం కూడా ఇవ్వలేకపోయారు ముందోళ్ళకే ఇచ్చారు వెనకోళ్ళు ఏమైపోయారు నానా మాటలు అంటారు సమాజంలో ఈరోజు ఎలా ఉన్నారంటే ఫోన్లు అక్కడ ఉందో లేదో చూడరు ఎందుకు పిలిచాడు అంతకాడికి రకరకాల గొనిగేవాళ్ళు ఉంటారు శనిగేవాళ్ళు ఉంటారు రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు అప్పుడు ప్రభువుకి ఆ యొక్క తల్లి ఆమెకు తెలుసు మరియకు నా కుమారుడు ఒక ఆశ్చర్యకరుడని ఆయనలో ఉన్న శక్తిని ఆయనలో ఉన్న మహిమను అన్ని ఎరిగిన తల్లి ప్రైజ్ ద లార్డ్ శిష్యుని పిలిచింది ఇదిగో ఆయన ఏం చెప్తే చేయండి ఆయనకు చెప్పండి ఆ తెలియపరిచింది ప్రభుకి అప్పుడు ప్రభు అక్కడ రాతిబాన్లు 6 ఉన్నాయి అన్ని నీళ్లతో నింపమన్నారు ప్రైజ్ ద లార్డ్ ఆశ్చర్యం ఆ నీళ్ళని ఆశీర్వదించినప్పుడు నీళ్ళన్నీ కూడా ప్రైజ్ ద లార్డ్ ద్రాక్షారసంగా మారిపోయి మొదట పోసిన ద్రాక్షారసం కంటే ఇది మరీ రుచి వచ్చేసింది అందరూ ఫస్ట్ తాగిన వాళ్ళు ఈ ద్రాక్షారసం కూడా తాగేశారు రెండోసారి కూడా తాగుంటారు కదా అప్పుడు అందరూ మొదటేంటి జబ్బురసం పోస్తారు ఇప్పుడే ఇంత ఆశ్చర్యం కానా పిండి విందులు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆశ్చర్యపరిచాడు అటువంటి గొప్ప ప్రభు అండి ఆయన పరిచర్యలో ఎన్నో ఆశ్చర్యాలు చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు ప్రభువుకి మహిమ కలుగునిగాక కుష్ఠరోగులను స్వస్థపరిచాడు మోగవారికి మాట ఇచ్చారు
కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, మృతివారికి చూపించాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ ఆశ్చర్యకరుడైన ప్రభువును తలపోసుకుంటూ నీ జీవితంలో ప్రభు ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి మార్కు సువార్త 15:44. పిలాతు ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన ఇంతలోనే చనిపోయాడు. ఎందుకంటే సిలువలో ఎక్కువగా ఇంకా వేలాడుతూ ఉంటే కాళ్ళు కూడా విరగొడతారు. ప్రభు గురించి పిలాతు ఆశ్చర్యం. అంతలోనే చనిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణమే కాదని ఆయన పునర్థానం ఆశ్చర్యం. ఇప్పటి వరకు మనం ఎంతోమంది మన బంధువులు చనిపోయారు, మన యొక్క మరి మన పూర్వీకులు ఎంతోమంది చనిపోయారు. మరి ఎవరు కూడా చనిపోయిన వాడు తిరిగి బ్రతకల. చూడండి ఆ యొక్క శిష్యులు పరిగెత్తుకుంటే చూస్తే సమాధి ఖాళీగా ఉంది. దేవుని పరిశుద్ధ గ్రంథము లూకాస్ వార్త 24:12 చూడండి. అయితే పోయి వంగి చూడగా కనబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరితను? దేవునికి స్తోత్రం. పేతురు చూశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సమాధి ఖాళీ. ఆయన సమాధి చూసినప్పుడు సమాధిలో లేరు, ఖాళీ సమాధి. ఆశ్చర్యపడ్డారు. ఆయన పునర్థానం కూడా ఒక ఆశ్చర్యం అండి. ఈరోజు క్రిస్మస్ అని జరుపుకుంటున్న సహోదరి సహోదరుడా, పుట్టుకే కాదు ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన పునర్థానం ఒక ఆశ్చర్యం. అందుకే ఆయన్ని వండర్ఫుల్ గాడ్. ఇలాంటి ఆశ్చర్యకరుడు అని ఎవరికి లేదండి పేరు. మనం పెట్టుకుంటే పేర్లు రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు ఈరోజు, కానీ ఆయనకున్న పేరు ఆశ్చర్యకరుడు. ఈరోజు పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క రకాల పేర్లు ఉన్నాయి. ఆయనకి ఎన్నో పేర్లు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అయితే వీరన్నీ వివరించట్లేదు. ఒకే ఒక పాయింట్ నేను చెప్పాను, ఆశ్చర్యకరుడైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఆశ్చర్యకరుడైన క్రీస్తు దగ్గరికి వస్తావా? నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు. ఆయన జీవితమే ఒక ఆశ్చర్యం అండి. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం, ఆయన నడకే ఒక ఆశ్చర్యం, ఆయన బ్రతికే ఒక ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యం చేయాలనుకుంటున్నాడు. మరి ఈ క్రిస్మస్ సందర్భంలో నీ జీవితంలో ఆశ్చర్య కావాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభుని ఆహ్వానించు, నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలో, నా హృదయంలో జన్మించాయని ప్రభుని అడుగు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. నువ్వు ఆశ్చర్యకరుడమైన దేవుడు అని నేర్చుకున్నావు నాయన. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరచని నమ్ముచున్నాను. అందరి జీవితాలు ఆశ్చర్యాలు జరిగించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడైన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నావు కదా. మరి ఆయన ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్యాలు కావాలని కోరుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక ఆలస్యం ఎందుకు? మాతో పాటు మరి మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. దేవునికి స్తోత్రం. మరి మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. అంతమాత్రమే కాదండి, ఈ కార్యక్రమం మరి యూట్యూబ్లో కూడా వస్తుంది. చందోలు మోషే అని మీరు యూట్యూబ్ మరి టైప్ చేస్తే అందులో మా వర్తమానాలన్నీ వస్తాయి. మీరు తప్పకుండా ఆ వాక్యం లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని, అలాగే అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము మేము ఎంతో భారంతో ముందుకు తీసుకెళ్తున్నా. దేవుడు కనుక నేను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం నీ వంతు ఒక కార్యక్రమం కన్నా నేను స్పాన్సర్ చేయాలని. ప్రియ సహోదరి, నువ్వు అనుకో, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యం చేస్తాడు. నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమానికి చేయటానికి దేవునికి శక్తిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఆశ్చర్యాలు చేస్తున్న దేవుడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తున్న దేవుడు నీ జీవితంలో ఎందుకు ఆశ్చర్యాలు చేయడు? నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆశ్చర్యం చేస్తున్న దేవుడు కదా. చనిపోయిన లాజరును బ్రతికించి ఆశ్చర్యం జరిగించలేదా? హల్లెలూయా. సముద్రం మీద నడిచి ప్రజలను ఆశ్చర్యచకితులు చేయలేదా? మరి అలాంటి ప్రభుని ఆరాధిస్తున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నీ జీవితంలో కూడా ఆశ్చర్యంగా, ఆశ్చర్యపరిచేలాగా అనేక కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇలాంటి ఆశ్చర్య కార్యాలు జరగాలని కోరుకుంటే తప్పకుండా నువ్వు ప్రభు దగ్గరికి రా. క్రిస్మస్ అని ఏదేదో చేయడం కానీ క్రీస్తుకు సమయం ఇవ్వు. క్రీస్తుని హృదయంలో చేర్చుకో. క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయి.
అది నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కుటుంబములో క్రిస్మస్ సంతోషాన్ని కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.